వాసనను పోలిన వాసన లేదు, ఆకారాన్ని పోలిన ఆకారం లేదు, గోరికను పోలిన గోరు లేదు, వెంట్రుకను పోలిన వెంట్రుక లేదు. వెలుగుదలను కూడా అర్థం చేసుకుంటే సృష్టిలో వైవిధ్యం ఉన్నది తప్ప వైరుధ్యం లేదు. సృష్టిలో వైవిధ్యం ఉన్నది తప్ప వైరుధ్యం లేదు. ఈ విభాగాలను కనుక మనం అర్థం చేసుకుంటే, ఈ విభాగాలను కనుక అర్థం చేసుకుంటే, సృష్టి యొక్క ధర్మం మనకు అర్థమైతే మనం మనిషి మనిషిగా జీవించగలుగుతాం. అత్యంతప్పటి నుండి మనకు పెద్ద అలవాటు వస్తువులు చదువుకోలేదు. నేను 5 తరాలను చూస్తున్నాను, మా జంజమ్మను చూశాను, మా అమ్మమ్మను చూశాను, నాన్నమ్మను చూశాను, మా అమ్మను చూశాను, ఇప్పుడు నేనున్నాను, మా అమ్మాయిని చూస్తున్నాను, మా అమ్మాయి పిల్లల్ని చూస్తున్నాను. ఇన్ని తరాల మధ్య ఈ మధ్య కాలంలో 40 సంవత్సరాలుగా అనుకోని విధంగా గణనీయమైనటువంటి మార్పుల్ని మనం చూస్తున్నాం. ఇది టెక్నాలజీ తెచ్చినటువంటి ఒక అద్భుతం అనుకుంటున్నాం, మురిసిపోతున్నాం. నిజమే, రోదసీ కుహరంలో కూడా జయత్రయాత్ర చేస్తూ ఇంకా ఇలాంటి మాటలు ఇంటని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ వచ్చేసిందా సునీత వీళ్ళ పైన కిందకి వచ్చేసారా, సేఫ్టీగా వచ్చేసారా? నాకు తెలియదు, ఇక్కడ పేపర్లు చూడ ఇంకా రాలేదు. పాప ఆవిడ త్రిశక్తి సర్పలు ఇంకా అక్కడే ఉన్నారు. కానీ మన పూర్వీకులు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుని, ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుని అక్కడికి వెళ్ళి చూడగలిగే మనకు అందించారా? ఎవరు పైకి ఈ పదార్థాల మీద ప్రయాణం చేయలేరు, యథార్థం మీద ప్రయాణం చేశారు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్నారు, ఆత్మదర్శనంతో యావత్తు సృష్టిని అర్థం చేసుకున్నారు. కాబట్టి పంచాంగంలో ఒకసారి మీరు గమనిస్తే ఆ ఖగోళ శాస్త్రాన్ని మన పూర్వీకులు ఎలా అధ్యయనం చేశారో, ఆ వేదాలని అధ్యయనం చేసి ఏ విధంగా వాళ్ళు టెక్నాలజీని అభివృద్ధి చేస్తూ మన ముందుకు తెచ్చారో తెలిస్తే ఈ దేశాన్ని గురించి గుండెల మీద చెయ్యి వేసుకుని నా భారతదేశాన్ని గురించి, నా పూర్వీకులను గురించి గర్వంగా మనం చెప్పుకుంటాం చిరంజీవులారా. కాబట్టి ఇవాళ భారతీయుడు ఎక్కడ తల ఎత్తుకుని తిరగడం లేదు, మీకు అర్థమై ఉంటుంది. తల ఎత్తుకుని తిరగడం లేదంటే ఏమిటి, ఏమిటి అర్థం? ఎప్పుడు తలదించుకుని సెల్ ఫోన్లోనే ఉంటున్నాడు, తోటి వాడితో తోటివాడు మాట్లాడుతున్నా, భార్యాభర్తలు ఇదివరకు మాట్లాడుకుంటున్నా, ఇద్దరు కలిసి పిల్లలతో మాట్లాడుకోవటంలా, ఇంకా 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 వాళ్ళ ఇళ్లలో జరిగే చిన్న చిన్న విషయాలను రీల్స్ రూపంలో పెట్టి పలికిపోయిన చెప్తడంతో సోషల్ మీడియాలో పెట్టి సమయాన్ని వృధా చేస్తూ ఆ వెబ్ సిరీస్లో చూడకూడనటువంటి దృశ్యాలని, చెప్పకూడనటువంటి విషయాలని, గోప్యంగా ఉంచవలసినటువంటి విషయాలని కూడా బహిర్గతం చేసేసి చండాలమైనటువంటి సంప్రదాయాన్ని ఈ భూమి మీదకి పట్టుకొస్తున్నారు అంటే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం అంటున్నాం. అందుకే బాధ కలుగుతోంది. తుడిచిపెట్టడానికి కొన్ని సంస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. మళ్ళీ ఈ సంస్కృతిని, ఈ సంప్రదాయాన్ని, ఈ ధర్మాన్ని, ఇది ఏదైతే నిలబెట్టడానికి కొంతమంది పాప ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ ప్రయత్నం కంటే కూడా ఈ వినాశం ఎక్కువైపోతూ ఉంటే, మరి మాలాంటి మా మాస్టర్ విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళకి మాలాంటి వారికి ఆవేదన కలుగుతుందా లేదా మీరే చెప్పండి చిరంజీవులారా. కలుగుతుందా లేదా, కలగడంలో న్యాయం ఉందా కాదా? కాబట్టి మీరేం చేయాలి? నో, అమ్మమ్మ మీరు ఆవేదన పడకండి. మేము ఇక్కడి నుంచి సృష్టి ధర్మాలను మేము అర్థం చేసుకుంటాం, ఆ ప్రయత్నం చేస్తాం, సాహిత్యం వైపు మా మనసులను మళ్ళిస్తాం, మా పూర్వీకుల దావలను మేము అధ్యయనం చేస్తాం. ఈ విధంగా మేము ప్రపంచ దేశాల్లో అడుగు పెట్టబోతున్నాం, కాబట్టి మేము రాయబారులుగా మేము పనిచేస్తాం అని మీరు కనుక కంకణం కట్టుకున్నట్లయితే తప్పకుండా మళ్ళీ తిరిగి మళ్ళీ మనం మనంగా మనగలుగుతాం. మనం మనంగా మనగలుగుతాం, లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడబోతున్నామన్నా మనం. రేపు నీతి యుద్ధాలు రావచ్చు. మనం వదిలేటటువంటి కార్బన్ ఉద్గారాల వల్ల హిమాలయ పర్వతం మీద మంచు కూడా కరిగిపోయి సముద్రంలోకి వచ్చి ఉప్పొంగిపోతే రేపు భాగ్యనగరం ఉండదు, మనము ఉండము, ఎక్కడ కొట్టుకుపోతామో కూడా మనకు తెలియదు. దానికి మనం ఏం చేయాలి, ఏం చేయాలి? మన పూర్వీకులకి తెలియక కాదు, ఏది ప్రమాదకరమో ఏది వినాశకరమో ముందుగానే తెలుసుకుని ఏ వస్తువులు వాడాలో ఏ వస్తువులు వాడకూడదో వాళ్ళు తెలుసుకుని ఏదైతే ప్రవర్తించారో, ఏ ప్రకృతి వ్యవసాయాన్ని అయితే వాళ్ళు చేసి ఎటువంటి ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యకరంగా ఉంటామో వాళ్ళు చేసినటువంటి వ్యవసాయాన్ని మళ్ళీ మనం పునికి పుచ్చుకోవాలి. నిన్ననే నేను మన పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్ పాలేకర్ గారు వస్తే వారిని కలిశారు. ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారంటే సూర్యమండలం దగ్గరికి భూమండలం వరకు జరుగుతూ ఉన్నటువంటి
గురించి వాళ్ళు ఎంతో అద్భుతమైన విషయాలు చెప్తారు. ఇప్పుడు కనుక మనం జాగ్రత్త పడకపోతే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి వైట్ కాలర్ ఉద్యోగాల కోసమే మనం వెంపరలాడడం కలిగి ఆహారాన్ని ఉత్పత్తి చేయవలసిన అవసరం కూడా చాలా ఉన్నది. ఆహారాన్ని చాలా వృధా చేస్తున్నాం. నాకు ఎవరైనా మంచినీళ్ళు బాటిల్ ఇస్తే అది పూర్తిగా తాగేసం పక్కన పెడతాను తప్ప ఇట్లా తిప్పేసి నేను ఎక్కడ బాటిల్ పడవేయను. ఇవాళ ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ పార్టీకి వెళ్ళినా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, అందరూ చదువుకున్న వాళ్ళు, విద్యావంతులే ధనవంతులే, ఇట్లా చిప్ చేస్తున్నారు బాటిల్ ఎక్కడ పాడేస్తున్నారు. నీళ్ళు ఎంత వృధా చేస్తున్నాం, అన్నం ఎంత వృధా చేస్తున్నాం. ఫంక్షన్లో ఒకరికి మించి ఒకరు పోటీ 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 కోట్ల కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అమ్మాయి మూడు రోజులకి ఇంటి తెలిసిస్తున్నారు. ప్రతి అమ్మాయి అబ్బాయి మీద కేసు పెడుతుంది, ప్రతి అబ్బాయి అమ్మాయి మీద కేసులు పెడుతున్నారు. బ్రహ్మాండమైన గిరాకీ పెంచేస్తున్నారు లాయర్లకి అక్కడ పోలీసులకి. ఎందుకని వాళ్ళు మా మనవరాలు ఎక్కడ చెప్పలేదంటే తన బయట చూపుడు ఎక్కడైనా కోర్టుకి వెళ్ళారా ఎక్కడికైనా వెళ్ళారా అని. ఎక్కడ ఆడపిల్ల పెడితే చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు ఈరోజు. మరి ఎక్కడ ఏ బిజీలో ఉన్నారో నాకు తెలియదు. అలాంటి దారుణమైన పరిస్థితిలో స్త్రీత్వానికి భంగపాటు జరిగేటట్టుగా మాతృ